हेलो गाइस वेलकम बैक टू एसएमआर डिफेंस यूट्यूब चैनल मन मालाकने टापिक ब्रदर्स मन को एसएससी स्टाफ सिलेक्शन कमीशन अपडेट अच्छे राव जी अभी वे एसएससी जीडी कांस्टेबल ऑनलाइन एंड एसएससी जीडी संबंधी वगैरह इनफर्मेशन प्लेटफॉर्म गुरी अने इनफर्मेशन मन को जी इंतारे इक क्लारिटी चूड़ी दि फॉलोइंग मॉड्यूल ऑफ स्टाफ सिलेक्शन कमीशन पोर्टल have already been made available on the unified mobile application for new age governance umang anesi ivadam jarigindi so dinni umang anesi antaru unified mobile application for new age governance ante umang shortcut lo manaku platform of ministry of electronics and information technology anesi ikkada clarity ga ivadam jarigindi ee edaithe umang app undo ee umang app lo em em anedi manam యూటిలైజ్ చేసుకోవచ్చు ఏమేమనేది ఇందులో ప్రొవైడ్ చేస్తారు అనేసి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది బ్రదర్ అది వచ్చేసి లేటెస్ట్ న్యూస్ అండ్ నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది అనేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ న్యూస్ కానీ అండ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ కావచ్చు అండ్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ అంటే ఏ ఇయర్లో ఏ మంత్లో ఏం జరుగుతుంది ఏ ఎగ్జామినేషన్ ఏ నోటిఫికేషన్ పడుతుంది అనేసి అండ్ వేకెన్సీస్ మనకు ఉద్యోగ ఖాళీల జాబితా అండ్ వన్ టైం రిజిస్ట్రేషన్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు ఎస్ఎస్సీ జీడీ క్యాండిడేట్స్ అందరికీ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చాలా అప్లికేబుల్ అది చేస్తేనే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయొచ్చు కాబట్టి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఈ ఉమాంగ్ యాప్లో కూడా చేసుకోవచ్చు ప్రొవైడ్ చేశామనేసి కూడా ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కనుక చూసుకుంటే బ్రదర్ ఎవరైతే ఎస్ఎస్సీ జీడీ క్యాండిడేట్స్ ఇప్పుడు ఎస్ఎస్సీ.వెబ్సైట్లో ఏదైతే ఎన్ఐసి.కామ్ ఏదైతే వెబ్సైట్ ఉందో అందులో ఆన్లైన్ చేసే వాళ్లకు సర్వర్ అనేది బిజీ అనేది రావడం జరుగుతుంది సో వాళ్ళందరూ వచ్చేసి ఈ ఉమాంగ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటే మీకు అవైలబుల్లో ఉంటుంది ఎప్పుడైనా మీరు ఆన్లైన్ అనేది చేసుకోవచ్చు ప్రజెంట్ అది కూడా ప్రజెంట్ నేను ఆన్ చేశాను ఓపెన్ చేస్తే కూడా అది కూడా కొంచెం బిజీ వస్తుంది సో బట్ ఉమాంగ్ యాప్ కావచ్చు ఎస్ఎస్సీ యాప్ కావచ్చు రెండింటిలో చేసుకోవచ్చు అనేసి అయితే క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఈ యాప్ వచ్చేసి మనకు ఎక్కడ దొరుకుతుందంటే ప్లేస్టోర్లో వచ్చేసి మీరు ఉమాంగ్ అనేసి అక్కడ అప్లై అంటే సెర్చ్ చేస్తే మీకు డౌన్లోడ్ ఆప్షన్ అనేది కనిపిస్తుంది అది మీరు దాని ద్వారా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇంకా ఫర్దర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి జై హింద్ జై భారత్ వందే మాతరం